ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో విపక్ష పార్టీలపై మోదీ కత్తులు దువ్వారు. పార్లమెంటులో గత కొన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న వివాదాస్పద అస్సాం సిటిజన్షిప్ బిల్లుపై విపక్షాలు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయని ధ్వజమెత్తారు. అసలు ఈ బిల్లు తీసుకురావడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో ముందుగా తెలుసుకోవాలని ఆయన సూచించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న పార్టీలన్నీ ఎంత గొప్ప పార్టీలో తెలుసని ఎద్దేవా చేశారు. భారత్ లోకి చొరబడి దేశ వనరులను దోచుకునే వారికి ఇతర దేశాల్లో మతపరమైన హింసలు ఎదుర్కొంటూ దేశంలో తలదాచుకునేందుకు వస్తున్న వారు ఎవరో ముందుగా తెలుసుకోవాలని మోదీ సూచించారు. వారిని అక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత భారత్ పై ఉందని వెల్లడించారు. అన్ని విచారణలు పూర్తయిన తర్వాతే పౌరునిగా గుర్తింపు పొందుతారని, అదే బిల్లులో పొందుపరిచినట్లు ప్రధాని మోడీ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనలు తీసుకోకుండా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోదని ఆయన స్పష్టం చేశారు. ఇది ఒక అస్సాం రాష్ట్ర సమస్య కాదని, యావత్ దేశం సమస్య అని చెప్పారు. అస్సాం వాసి అయిన భూపేన్ హరిజాకు రావాల్సిన భారత రత్న విపక్షాలు తాము అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు విస్మరించాయో చెప్పాలన్నారు. ఈ అంశాన్ని ప్రజలకే వదిలేస్తున్నామని చెప్పిన మోడీ, అస్సాం రత్నాన్ని భారతరత్నతో ఏ ప్రభుత్వం గౌరవించిందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరారు. అంతేకాదు, తాను అవినీతిపై పోరాడుతున్నందున విపక్షాలు ఏకమై తనను టార్గెట్ చేశాయని వెల్లడించారు. దేశాన్ని దోచుకుని భారత్ విడిచి పారిపోయిన వారిని తిరిగి రప్పిస్తున్నామని మోడీ సభలో చెప్పారు. ఇక మధ్యంతర బడ్జెట్లో దాదాపు 21% అధిక నిధులు ఈశాన్య రాష్ట్రాలకు కేటాయించామని చెప్పారు.